అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవట్లేదమ్మా ఆంధ్ర రాష్ట్రంలో. రాజానికి రాజ్యాంగం అమలు అవుతుందమ్మా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా బాధేస్తుంది. ఎక్కడ ఉపాధి లేదు, ఎక్కడ పనులు జరగట్లేదు, ఏదంటే నవ్విస్తాను కదా అంటాడు, ఇటు అందిస్తారో ఇటు వెళ్ళాలంటాడు. ఆ పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరం. బడు బలహీన వర్గానికి అండగా నిలబడలేని వ్యక్తి ఈరోజు జగన్ రెడ్డి. మాటలు చెప్తాడు కానీ ఎక్కడ చేయడు. సినిమా చూపిస్తాడు మా అద్భుతంగా ఉంది. ఆ బియ్యం బండ్లు ప్రతి ఇంటికి వస్తున్నాను, డోర్ డెలివరీ ఉంటున్నాను. నేను అబ్బా మంచి మంచి కార్యక్రమం కదా, ప్రతి గడపకి వెళ్ళి ఇస్తాం మంచి కార్యక్రమం. అప్పుడు అది డోర్ డెలివరీ అంటే బండి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ చూపెట్టాలి మనం బండి కావాలని అప్పుడు తెలుసుకున్నాం. ఆ దుబారు బదులు మీ సంక్రాంతి కానుకను, క్రిస్మస్ కానుకను, నేను మా ముస్లిం సోదరులు రంజాన్ మొబైల్స్కి వచ్చాను మనకి ఆదుకున్నాడు అవును కదా. అది అంటే సినిమా చూపిస్తాడు ఫుల్ గా, వాస్తవాలు చెప్తే సున్నా ఏం మిగలదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇదే చాలా బాధకరం. మీరందరూ ఒకే ఆలోచించండి అమ్మా, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా స్వయంగా ఆయనే ఈయన వెళ్ళి పరిస్థితి వస్తుంది. మీ తరఫున మేము పోరాడుతున్నాం కనుక మా పైన ఈరోజు దొంగ కేసులు పెడుతున్నారు. మా పైన దొంగ కేసులు పెడుతున్నారు, మా నాయకుల పైన దొంగ కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నారు. తిరుపతిలో మా అభ్యర్థి యునానిమస్ చేయలేదని వాళ్ళ షాప్కి వెళ్ళి ఆ షాప్ని కొట్టేశారమ్మా. ఎంత అన్యాయం చూడండి. అంటే మీ తరపులో పోరాడని నేర్చుద్దాం ఉంటే మా పైన దాడి చేసేది ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో వైకాపా ఈ పనికిమాల గుండాలు దిగారు. ఇది మనం చూస్తున్నాం. బీహార్ గురించి ఉంటాం, అక్కడ ఇట్లా జరుగుతుంది, అట్లా ఎత్తుకెళ్ళిపోతారు, ఇట్లా దాడి చేస్తారు. ఈయన పైన మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం బీహార్ లాంటి పరిస్థితులు. వాస్తవమ్మా, మీకు మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీ మనసు గెలుచుకుని ఉంటే ఎందుకు జగన్ రెడ్డి గారు రైట్ రాయల్గా ఎన్నికలకు వెళ్ళట్ల ఎందుకు భయపడుతున్నాడు? అంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు మీదే వచ్చి మీ ఓడు మాది ఏంటని అడగచ్చు కదా. కానీ ఎందుకు ప్రతిపక్ష పార్టీ మెంబర్తున్నాడు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, నంద్యాల ఉప ఎన్నికలు జరిగింది, ఎక్కడైనా మన ఇండియాలో దారులు ఎక్కడైనా చూసాము ప్రతిపక్ష పార్టీ పైన నాయకుల పైన ఎక్కడైనా దాడి జరిగిందా? లేదు. ఈ జగన్ రెడ్డి పెరుగుదల కనుకనే ఈరోజు కావాలని ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తున్నారు, ప్రజల పైన దాడి చేస్తున్నారు, మీ తరఫున పోరాడి నాయకుల పైన దాడి చేసే పరిస్థితి. ఈరోజు మీరు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఎంత న్యాయం అండి? ఎస్ఐ గారే స్వయంగా పిలుస్తారు, డిఎస్ఐ గారు పిలుస్తారు, మీరు ఎందుకు పార్టీ చేస్తున్నారని అడుగుతారు. డీజీ గారు ఆఫీస్ ఇక్కడ ఉంటుందండి, 100 అడుగులు కూడా ఉండదు. నేను చెప్పానికి వైకప్ప కండువ కప్పుకో స్వామి అని మీరు ఆలోచించినట్టు మీరు జగన్ రాజ్యసభ ఎంపీ చేస్తాడేమో నాకు తెలియదు. బయట ప్రచారంతో హామీ చేసి ఉందని ఆయన కండువా కప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. రాజ్యాంగం చేసి ఏ పార్టీలో మనం చేయొచ్చు, ఎవరికైనా ఓటేయచ్చు. కానీ ఈరోజు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వాడేది మొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. ఇది బీఆర్లు ఏంటండి, బీఆర్లు దొరుకుతాయంట. అంటే ఒక పని మంది సలహాదారులు పెట్టినాడు కదా, వాడు తీసుకొచ్చి పెట్టినాడు ఇవన్నీ బీఆర్ దగ్గర తీసుకొస్తున్నాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ఇదే చాలా బాధేస్తుంది. అందుకే మనం అందరినీ కోరేది ఒకటే, ఓకే జనరల్ ఎలక్షన్ లో ఓటేసాం, ఏదో మంచి పని చేస్తాడు అనుకున్నాం, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పరపాలన మున్సిపల్ ఎన్నికలు ఆయన ఓటేస్తే మన జీవితాన్ని నాశనం చేస్తాడు, తల్లి మన జీవితాలే నాశనం చేస్తారు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇంత ధరలు పెట్టి పెంచిన వ్యక్తిని ఏం చేయాలి మనం? రెండు గేట్గా పీకి ఓటేయాలి మనం, అవునా కదా? చేయాలా చేయకూడదా? చేయాలా చేయకూడదా? ఓ మాట చెప్పాయి, ఇప్పుడు దున్నపోతు ప్రభుత్వం, దున్నపోతు ముఖ్యమంత్రి కదలాలంటే ఏం చేయాలా? ముళ్ళగర తీసి గట్టిగా కొట్టాలి, అవునా కదా? అది మేము ఎక్కువ చేస్తాం, కానీ మీరు మొదలనే నిలబడాలి. అదే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో
పెద్దన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అమ్మా మీకు ఇంటి పన్ను పెరగాలండి, జగన్ పోటీ పెంచుతున్నాడు. ఇంటి పన్ను పెంచుకోవాలంటే జగన్ ఇంటి పోటీ అమ్మా. మన జగన్ పైన ఇంట్లో ఎన్ని మంది పనులు ఉన్నాయి లెక్క పెట్టి వాళ్ళు పనిచేస్తాడట. ఇంట్లో కుటుంబంలో నాలుగు పనిచేస్తాడట తల్లి, ఊళ్ళో పనులు పెట్టుకుని నాలుగు పనిచేస్తాడట. అంటే ఇక ఖర్చు పెడుతున్నాడే 73,000 కోట్లు సంవత్సరంలో అప్పు, అది తీర్చాలంటే ఎవరిని పెడుతున్నాడు? మీతోనే పెడుతున్నాడు తల్లి. రేపు నీటి కనెక్షన్ కి కూడా విపరీతంగా పెంచుతున్నాడు పన్ను. ఆస్తి పన్ను పెంచాడు, నీతి పన్ను పెంచుతున్నాడు. యువతి యువకులు ఉద్యోగాలు లేవు ఎక్కడా, కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అందుకే తెలుగుదేశం పార్టీ 10 వాగ్దానాలతో ముందు నిలబడుతుంది. చెప్పాలి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇంటి పని మాఫీ చేస్తామని. అన్న క్యాంటీన్ పేద ప్రజలకు 5 రూపాయలుగా పెట్టి భోజనం క్యాంటీన్ ని ఇమ్మీడియట్ గా తెరుస్తామని, పేద ప్రజలకి ఉచితంగా నీటి కనెక్షన్ ఇస్తాం, నీటి కూడా నీరు కూడా మీకు ఉచితంగా ఇస్తామని, ఇట్లా 10 వాగ్దానాలతో మీ ముందర ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. మీరు ఆశీర్వదించండి, దీవించండి, మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. మీ తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికి హామీ ఇస్తూ